సివిఆర్ హెల్త్ ప్రేక్షకులకు నమస్తే. డాక్టర్స్ టాక్ పీడియాట్రిక్ కార్యక్రమానికి స్వాగతం. పిల్లలు పుట్టగానే వచ్చే అవకతవకలేంటి, వారికి ఎటువంటి చికిత్సలు చేయాలి, ఏ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, తదితర సందేహాలకు ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ పి సుదర్శన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే, వెల్కమ్ టు డాక్టర్స్ టాక్. డాక్టర్ గారు, చిన్నపిల్లలు పుట్టగానే కంట్లోంచి నీరు రావటం జరుగుతుంది, ఎందుకంటారు? కొన్ని పుట్టుకతోనే కొన్ని అవకతవకలు ఉంటాయి. మామూలుగా పుసిగట్టడము, ఒకటే కన్ను నుంచి నీళ్లు కావడము తరచుగా చూస్తూ ఉంటాము. మామూలుగా కంటి డ్రైనేజీ ముక్కులోకి ఉంటుంది, అది మనం ఎలా గమనిస్తాము అంటే, కొంతమంది ఎక్కువ ఏడ్చినప్పుడు కంటి నీళ్ళు ముక్కులోంచి టపటపా పడతాయి, అంటే కంటి డ్రైనేజీ ముక్కులోకి ఉన్నట్టు. అదే జలుబు అయినప్పుడు ఆ డ్రైనేజ్ ట్యూబ్ బ్లాక్ కావడం వల్ల కళ్ళల్లో నీళ్లు తిరిగినట్టు, నీళ్ళు జలుబు అయినప్పుడు అందరికీ నీళ్లు కారుతాయి కళ్ళల్లో. దీంతో ఏం తెలుస్తుందంటే కంటి డ్రైనేజీ ముక్కులోకి ఉంటుంది. చిన్నగా పుట్టినప్పుడు ఆ రంధ్ర నాళం కూడా సన్నగా ఉంటుంది. ఆ డ్రైనేజ్ ఫ్రీ లేనందువల్ల డ్రైనేజ్ బ్లాక్ అయ్యి నీళ్లు కారడము, పుసిగట్టడము జరుగుతుంది. అందుకోసమే మన పెద్దవాళ్ళు వెనకటి నుంచి పుట్టిన బిడ్డకు స్నానం చేస్తున్నప్పుడు ఇలా ముక్కు ఒత్తుతారు. ఇట్లా ఆ ముక్కు ఎందుకు ఒత్తున్నారో వాళ్ళకు తెలియదు. ఇప్పటి వాళ్లకు ఎందుకు ఒత్తుతారు అంటే, మనం అడిగితే ఏం చెప్తారంటే ముక్కు పొడువు కావడానికి ఒత్తుతున్నామని చెప్తారు. కాదు, అది ఈ ముక్కు డ్రైనేజ్ కెనాల్ను క్లీన్ చేయడానికి, కంటి నుంచి ముక్కులోకి వచ్చే డ్రైనేజ్ కెనాల్ను క్లీన్ చేయడానికి, బ్లాక్ కాకుండా చూసుకోవడానికి రోజు స్నానం చేసేటప్పుడు ఒత్తుతారు. దాన్ని ముక్కు ఒత్తడం అంటారు. దాన్ని అలా రోజు చేయడం వల్ల, పొద్దున సాయంత్రం చేయడం వల్ల ఆ డ్రైనేజ్ కెనాల్ సాఫీగా ఉంటుంది. ఈ నీళ్లు కావడం కానీ పుసిగట్టడం కానీ ఇవన్నీ ఆగిపోతాయి. ఒక్కరోజు చేస్తే కాదు, ప్రతిరోజు చేస్తూ ఉండాలి. మామూలుగా 2-3 నెలలు చేస్తే సరిపోతుంది. కొంతమందికి తగ్గినప్పుడు 6 నెలల వరకు రోజు ముక్కు ఒత్తి ఆ డ్రైనేజ్ కెనాల్ సాఫీ చేస్తూనే ఉండాలి. అలా చేసినందువల్ల ఆ కంట్లో నుంచి నీళ్లు కారడం కానీ పుసిగట్టడం కానీ పోతుంది. కానీ మామూలుగా జరిగేది ఏంటంటే, పుసిగడుతుంది నీళ్లు కారుతుంది అనగానే డ్రాప్స్ కొనుక్కొచ్చుకోవడము ఓవర్ ద కౌంటర్ ఫార్మసీలో మెడికల్ షాప్ నుంచి తెచ్చి కళ్ళలో యాంటీబయాటిక్స్ పోయడం. కొంతమంది డాక్టర్లు కూడా పుసిగడుతుంది అనగానే ఏదో యాంటీబయాటిక్ పోయడం. అయితే 6 నెలల వరకు కూడా సాఫీ కాకపోతే వైర్ ప్రోబింగ్ చేస్తారు. కంటి నుంచి ముక్కులోకి ట్యూబ్ ఏదైతుందో దాన్ని వైర్తో క్లీన్ చేస్తారు. అలా చేసినా, 2-3 సార్లు చేసినా అది చికిత్స కాకపోతే అప్పుడు సర్జరీ చేయవలసి వస్తుంది. కానీ మామూలుగా అయితే ఎవరైతే రోజు ముక్కు ఒత్తి ఆ నాళం క్లీన్ చేస్తూ ఉంటారో, 99.99% వాళ్ళందరికీ తగ్గిపోతుంది. అరుదుగా ఎవరికో ఒకరికి ప్రోబింగ్ కానీ శస్త్రచికిత్స కానీ అవసరం పడుతుంది. కనుక ప్రతి ఒక్కరూ అలా నీళ్లు కారినా కారకపోయినా, పుసి గట్టినా కట్టకపోయినా రోజు స్నానం చేయించేప్పుడు కొద్దిగా నాళాన్ని క్లీన్ చేయడానికి ముక్కు ఒత్తండి మీద నుంచి కింది వరకు. అలా చేసినందువల్ల రాకుండా ఉంటుంది, వచ్చినా చికిత్స దాంట్లోదే అయిపోతుంది. సార్, చాలామంది గ్రహణం మొరతో పుడతారు, సో ఇలా పుట్టిన వాళ్ళకి అది సరిదిద్దుకోవడానికి సర్జరీ ఒకటే అవుతుందా, లేకపోతే నార్మల్గా కూడా అవుతుందంటారు? మామూలుగా దాన్ని వాడుక భాషలో క్లెఫ్ట్ ప్యాలెట్ అంటామమ్మా. అంటే పెదవు చిట్లి, అంగిలి చిట్లి పుట్టుకతో అట్లా వస్తుంది. అలా మామూలుగా అయితే వెనుకటికి తెలియనప్పుడు ఆ గ్రహణం పడ్డప్పుడు ఎక్స్పోజ్ అయినా కాబట్టి అలా వచ్చింది అని గుడ్డి నమ్మకం. కానీ ఆ గ్రహణానికి ఇలా పెదవు చిట్లు పుట్టడానికి ఎక్కువైతే సంబంధం శాస్త్రీయంగా లేదు. పుట్టుకతో లోపల శిశువు పెరుగుతున్నప్పుడు ఈ పక్క ఆ పక్క 2 వచ్చి జాయిన్ అయినప్పుడు గ్యాప్ ఏర్పడితే అలా వస్తుంది. అది కొన్ని పోషక పదార్థాలు తక్కువ ఉంటే కూడా వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు. అలా వచ్చినప్పుడు ఏం బెంబేదెత్తవలసిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ ముక్కు నోరు 2 మధ్యన ఏమీ పరదా ఉండదు. 2 ఒకటే, ముక్కు నోరు ఒకటే అవుతాయి. ముక్కు అంతా కనిపిస్తూ ఉంటుంది కిందికి వెళ్ళి. అలా అయినప్పుడు తాగడానికి, శ్వాస తీయడానికి కొన్ని ఇబ్బందులు అంటూ ఉంటాయి. కనుక వాళ్ళకు పాలు తాగించడంలో చాలా జాగ్రత్తలు పడవలసి వస్తుంది. చెంచతో కానీ ఉగ్గు గిన్నెతో కానీ తాగించవలసిన అవసరం ఉంటుంది.
వాళ్ళకి సీసతో పెట్టి తాగించడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. కనుక మొదటి నుంచే సీస బదులు చెంచా ఉగ్గు గిన్నెతో తాగించాలి పాలు. 3 నెలలు నిండగానే ఈ పెదవు చిట్లింది ఆపరేషన్ చేసి జోడించవచ్చు. కుట్లేసి కుట్టాలి, అలా ఉంటుంది. 3 నెలలకు ఇది పెదవు క్లోజ్ చేయవచ్చు. 9 నెలలు నిండగానే లోపల అంగిలి పగిలిన అంగిలాన్ని శస్త్రచికిత్స ద్వారా దాన్ని జోడించవచ్చు. అలా 3 నెలలకి ఇది, 9 నెలలకు అది జోడించడం వల్ల మామూలుగా అందరి మాదిరిగానే ఉండే అవకాశం ఉంటుంది. దీన్ని ఆలస్యం చేసి సరైన సమయంలో శస్త్రచికిత్స చేయకపోవడం వల్ల పాలు తాగడానికి తినడానికి కష్టం ఉండడము, తరచుగా జలుబులు దగ్గులు రావడము, ఒక్కొక్కసారి ఎదగకపోవడము, గ్రోత్ లేకపోవడము, మాట సరిగ్గా రాకపోవడము నేర్చుకునేటప్పుడు అలా ఉంది. కనుక మాటలు పూర్తిగా నేర్చే సమయం రాకముందే ఇది పూర్తి చేసేస్తే వాళ్ళకు స్పీచ్ ప్రాబ్లంలు కూడా ఎక్కువగా ఉండకుండా మనం జాగ్రత్త పడవచ్చు. కావాలంటే స్పీచ్ థెరపీ ఇప్పియచ్చు. సరి అయిన శస్త్రచికిత్స చేస్తే అందరి మాదిరిగా తాగడము, శ్వాస తీయడము, మాట మాట్లాడము అందరితో పాటు సరి సమానంగా చేయవచ్చు. ఇది ప్లాస్టిక్ సర్జరీ, పీడియాట్రిక్ సర్జన్స్ ఇద్దరూ చేస్తారు. ప్లాస్టిక్ సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ ఎక్కువ ఎవరు చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ ఎక్స్పీ అనుభవం పూర్వకంగా దాన్ని సరి అయిన పద్ధతిలో జోడించే విధానం పాటించడం వల్ల కాస్మెటిక్గా కూడా దాన్ని కవరప్ చేయడానికి వీలవుతుంది. కనుక ఈ గ్రహణం మోది ఉన్న వాళ్ళందరూ దిగులు చెందవలసిన అవసరం లేదు. దీనికోసం అంటూ స్పెషల్గా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. స్మైల్ ప్రాజెక్ట్ అని ఉంది. ఆ స్మైల్ ప్రాజెక్ట్లో ఇట్లా గ్రహణం మోది వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీగా దీన్ని క్లెఫ్ట్ లిప్ క్లెఫ్ట్ ప్యాలెట్ సర్జరీ చేయడానికి ఇన్స్టిట్యూషన్స్ కొన్ని ముంగట్టుకొచ్చినాయి. ఇవన్నింటినీ సరిదిద్దుతున్నారు ఈ మధ్యకాలంలో. డాక్టర్ గారు, ఇప్పుడు పిల్లలు పుట్టగానే హార్ట్ హోల్తో పుడతారు, సో వీటికి కారణం ఏంటి? అలాగే ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయా? గుండెలో రంధ్రం అనగానే ఇది ఉంది అని చెప్పగానే తల్లి తండ్రి దిగాలు పడతారు. మొత్తం కుటుంబం అంతా అచేతనంగా అయిపోతారు. అలా ఉంది అని మొదలు తెలుసుకోవాలి. కొన్ని అనుమానాలు వచ్చినప్పుడే డాక్టర్లు పరీక్షలు చేయించి నిర్ధారిస్తారు. మామూలుగా ఏ పిల్లవాడైనా సరైన బరువు ఎదగకపోతుంటే గుండెలో ఏమైనా అవకతవకలు ఉన్నాయేమో అని అనుమానం పడతాము. అలానే తరచుగా శ్వాసకోశ వ్యాధులు, ఇన్ఫెక్షన్స్, నిమోనియాలు వస్తూ ఉంటే కూడా ఇటువంటి రంధ్రాలు ఉన్నాయేమో అని అనుమానం పడతాము. అలాగే కొంతమంది చేతులు, పెదవులు, కాళ్ళు నీలిరంగు మాదిరిగా సైనోస్డ్గా ఉంటే పుట్టుకతోనే గుండె జబ్బులు ఉన్నాయేమో అని అనుమానం పడతాము. ఇంకా యువతలో కొన్ని మార్పులు, శరీర ఆకృతిలో మార్పులు ఉండి కొన్ని సిండ్రోమ్స్, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉంటే కూడా ఇట్లా గుండెలో రంధ్రాలు ఉంటాయని గుర్తుపట్టగలుగుతాం. లేకపోతే రెగ్యులర్గా చెకప్కు వచ్చినప్పుడు, టీకాల కోసం వచ్చినప్పుడు కానీ, పుట్టుకతో చెకప్ కోసం వచ్చినప్పుడు చూస్తూ ఆస్కల్టేట్ అంటే స్టెథోస్కోప్ పెట్టి చూస్తూ ఉన్నప్పుడు కొన్ని అబ్నార్మల్గా సౌండ్స్ వినిపిస్తే, కొన్ని గుండె ఫెయిల్యూర్ సరిగా పెద్దగా ఉంది, సరిగా పనిచేయట్లేదు, రేట్ ఎక్కువ ఉంది కానీ స్కానింగ్లో తెలుస్తాయా మనకి? అవి స్కానింగ్లో కూడా తెలుస్తాయి. పుట్టకముందు కూడా ఎక్స్పర్ట్ స్కానింగ్ చేయించడం వల్ల గుండెలో ఏమైనా అవకతవకలు ఉన్నాయా అని మనం గుర్తుపట్టడానికి వీలుంది. పుట్టిన తర్వాత కూడా మనం స్కానింగ్ తీస్తే, అనుమానం ఉన్నప్పుడే స్కానింగ్ తీస్తాము. స్కానింగ్ తీస్తే దాంట్లో కనిపిస్తుంది. స్కానింగే కాకుండా క్లినికల్గా కూడా అనుమానం పట్టొచ్చు. మనం అనుమానం పట్టి దాన్ని బట్టి నిర్ధారించుకోవడానికి పరీక్షలు చేస్తాం. పరీక్షలు అంటే ఈసీజీ తీస్తాం, ఎక్స్రే చూస్తాం, ఎక్స్రే చూసి ఆ తర్వాత ఎకోకార్డియోగ్రామ్ చేస్తాం, అవసరమైతే కార్డియక్ క్యాథెటరైజేషన్ కూడా చేసి ఏ రకమైన రంధ్రం ఉంది, ఎక్కడ ఉంది, ఎంత పరిణామంలో ఉంది, ఎంత పరిమాణంలో ఉంది అని చూసి దానికి తగ్గట్టు స్పందిస్తాం. కొన్ని ఏముంటాయి, రంధ్రాలు ఉంటాయి, వయసుతో పాటు మూసుకుపోయేటి ఉంటాయి. పేటెంట్ ఫోరామెన్ ఓవెల్ ఉంటుంది, మూసుకుపోతుంది. పేటెంట్ పీడిఏ ఉంటుంది, అది వయసుతో పాటు కొంతమంది 10 రోజుల లోపల మూసుకుపోతుంది. అలా ఉంది అని చెప్పగానే బెంబేదెత్తొద్దు. దానికి తగినటువంటి సమయం ఇచ్చి ఫాలోఅప్ చేస్తూ అది పెరుగుతుందా, తరుగుతుందా, మూసుకుపోతుందా, మూసుకుపోలేదా చూడాలి.
ఇది నిర్ధారణ చేసిన తర్వాత చూడగానే ఆపరేషన్ అంటే కొన్ని ఎమర్జెన్సీస్ ఉంటేనే ఆపరేషన్ చేస్తాము. మిగతాయి వాళ్ళకి ఇబ్బందిగా ఉందా లేదా, దీంతో ఏమైనా కాంప్లికేషన్స్ వస్తున్నాయా లేదా అని చూసి దాన్ని బట్టి ఆపరేషన్ డేట్ డిసైడ్ చేస్తాము. ఈ మధ్య ఈ కాలంలో చేసుకుంటే ముంగట కాంప్లికేషన్స్ రాకముందే మనం చూసుకోవచ్చు అని చెప్తాం. అయితే గుండె రంధ్రాలు ఉన్న వాళ్లకు పల్మనరీ ఆర్టీరియల్ హైపర్టెన్షన్, పల్మనరీ బీపీ రాకముందే ఆపరేషన్ చేయించవలసి వస్తుంది. ఈ మధ్యకాలంలో ఓపెన్ హార్ట్ సర్జరీస్ ఉన్నాయి, క్లోజ్డ్ హార్ట్ సర్జరీస్ కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు పీడిఏ ఉందనుకోండి, ఏఎస్డి ఉందనుకోండి, విఎస్డి ఉందనుకోండి, కొన్నిటికి మాత్రం వయసుతో తగ్గిపోయేటివి కొన్ని ఉన్నాయి. అందుకోసమే కొద్దిగా టైం ఇచ్చి చూడాలి వాటంతా అవే మూసుకుపోతున్నాయా లేదా అని, తొందరపడొద్దు. కొన్నిటికేమో క్లోజ్డ్ హార్ట్ సర్జరీస్ చేసే అవకాశం కూడా ఉంది. అంటే కెథటర్ ద్వారా, ఆర్టరీ ద్వారా కాలు నుంచి కెథటర్ ఎక్కించి గుండెలోపడి తీసుకుపోయి అక్కడ ఎక్కడ గంధం ఉందో అక్కడ అంబ్రెల్లా ఇడుస్తాం, అది మూసేస్తుంది. మూసేస్తే పర్మనెంట్గా మూసుకుపోతుంది. అలానే పీడిఏ కూడా అట్నే కాయిల్ పెట్టేస్తాం, మూసేస్తాం, జెల్ ఇచ్చే పెట్టేస్తాం. అలా ఓపెన్ హార్ట్ కాకుండా క్లోజ్ హార్ట్తో చేసేటివి కొన్ని ఉన్నాయి, కొన్ని మాత్రం ఓపెన్ హార్ట్ సర్జరీస్ చేయవలసి వస్తుంది. ఈ మధ్యకాలంలో శాస్త్రీయత పెరిగింది, అనస్థీషియా కట్టుదిట్టమైంది, శస్త్రచికిత్స నిపుణుల్లో ప్రావీణ్యత పెరిగింది, సెటప్స్ పెద్దగా వచ్చినాయి, పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఎక్కువైంది, మంచి మానిటరింగ్ ఎక్విప్మెంట్ వచ్చింది, కాంప్లికేషన్స్ లేకుండా ప్రాణాపాయం లేకుండా ఆపరేషన్ మొదటి నుంచి ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఆపరేషన్ తర్వాత కేర్ ఇంప్రూవ్ అయింది, కనుక మంచి సక్సెస్ఫుల్ రిజల్ట్స్ ఈ కాలంలో ఉన్నాయి. డాక్టర్ గారు, మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు డాక్టర్ స్టాక్ కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. డాక్టర్ స్టాక్ పీడియాట్రిక్ కార్యక్రమంలో ఒక చిన్న విరామం.